హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే మైండ్ పవర్ ట్రైనర్ అయిన విశ్వం విజయ్ గారు లేట్ చేయకుండా సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ హాయి విరాట్ గారు విజయ్ గారు అంటే మనం ఎప్పుడు వీడియోస్ చేసిన క్లాస్ గురించి చెప్తూ ఫ్రీ క్లాస్ ఫ్రీ క్లాస్ అంటూ ఉంటున్నారు కదా అంటే మన ఆడియన్స్ కూడా ఈ ఫ్రీ క్లాస్ అంటే ఏంటి ఒకసారి ఒక క్లారిటీ ఇద్దాం ఒక క్లారిఫికేషను ఒక విషయ అవగాహన ఇద్దాము ఏంటి ఈ ఫ్రీ క్లాస్ అంటే ఓకే దీంతో మన వాళ్ళు ఎలా లాగిన్ అవ్వాలి ఇందులో మీరు ఏం చెప్తున్నారు అది వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది ఒక్కసారి మన ఆడియన్స్ కోసం ఓకే షూర్ అండి ఇది అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండి ఇప్పుడు అందరూ లా ఆఫ్ అట్రాక్షన్ గురించే విని ఉంటారు మనది ఏంటంటే అడ్వాన్స్డ్ అంటే మనకి ఎలా ఉంటుందంటే ఎక్కడ మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ ఫెయిల్ అవుతారు ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అలాంటి సీక్రెట్స్ అన్నీ కూడా క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి ఓకే ఓకే అండ్ ముఖ్యంగా ఈ క్లాస్ ఫ్రీ అంటున్నారు కదా మరి ఇందులో లాగిన్ అవ్వాలి అంటే క్లాస్లోకి రావాలంటే ఏం చేయాలి ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎస్ డిస్క్రిప్షన్ లేదా కామెంట్ బాక్స్ లో గూగుల్ ఫామ్ చేస్తే సరిపోద్దండి వేరే ప్రాబ్లమ్స్ వస్తే కింద ఒక నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది కాల్ చేస్తే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు వండర్ఫుల్ సార్ అయితే ఇంకా ఎపిసోడ్ లో మీకు కావాల్సిన ఫ్రీ క్లాస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పించారు నేను సో మరి ఈ రోజు ఎలాంటి టెక్నిక్ చూడబోతున్నాం సార్ ముఖ్యంగా మన ఆడియన్స్ అందరూ కూడా విశ్వం విజయకారానికి లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి మాకు ఉపయోగపడే మనీ టెక్నిక్ గానీ లేకపోతే కెరీర్ టెక్నిక్ గానీ చెప్తారని వెయిట్ చేస్తూ ఉంటారు సో ఈ రోజు వీడియోలో ఏం చూడబోతున్నాం మంచి ప్రశ్న అండి ఓకే ఈ రోజు కొత్త టెక్నిక్ అండి ఓకే వ్యూవర్స్ కోసం ఇంతవరకు లా ఆఫ్ అట్రాక్షన్లో ఓకే ఎప్పుడు చూడనటువంటిది ఎక్కడ విననటువంటి ఒక టెక్నిక్ అండి అదే క్యాండిల్ టెక్నిక్ అండి ఓకే ఈ క్యాండిల్ టెక్నిక్ ద్వారా మనం విజువలైజన్ చేసుకుంటే ఓకే మన లైఫ్లో మనం ఏదైతే కావాలని కోరుకుంటామో ఓకే హెల్త్ కావచ్చు వెల్త్ కావచ్చు రిలేషన్షిప్ కావచ్చు కెరీర్ కావచ్చు అన్నీ కూడా ఓకే మనకు కావాల్సినట్టుగా మనం మార్చుకోవచ్చు అండి చూద్దామా వండర్ఫుల్ చూద్దామాయి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ మనం క్యాండిల్ తీసుకోవాలండి క్యాండిల్ అనేది మనకి ఎలా ఉండాలంటే వన్ మీటర్ డిస్టెన్స్ ఓకే మనకు క్యాండల్ కు ఒక వన్ మీటర్ డిస్టెన్స్ వచ్చే విధంగా చూసుకోవాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఓకే సో ఇప్పుడు ఈ ఫ్లేమ్ వచ్చింది కదండి మనం ఏం చేస్తామంటే ఆ ఫ్లేమ్ చూస్తుండాలండి ఓకే మన కళ్ళను ఆర్పకుండా ఓకే కేవలం మన ఫ్లేమ్నే చూస్తూ ఉంటే ఏమవుతుందంటే మనకు ఫోకసింగ్ అవుతామండి ఇక్కడ ఓకే జస్ట్ చూస్తూ ఉండాలి ఫ్లేమ్నే చూస్తూ ఉండాలి ఎలా వచ్చినా సరే వన్ మినిట్ వన్ మినిట్ వరకు ఓకే థర్టీ సెకండ్స్ ఆర్ సిక్స్టీ సెకండ్ వరకు కన్ను ఆర్పొద్దండి ఓకే స్ట్రేట్గా విధంగా థర్టీ సెకండ్స్ వరకు కన్ను ఆర్పకుండా చూడాలి ఓకే ఓకే నెక్స్ట్ ఐస్ క్లోజ్ చేయాలండి ఎప్పుడైతే థర్టీ సెకండ్స్ అవుతాయో ఓకే ఐస్ ఓకే ఐస్ ఆఫ్ ఓకే క్లోజ్ చేసి ఏ ఫ్లేమ్ అయితే మనం చూసామో ఇక్కడ స్టెబుల్ అవుతుందండి ఆజ్ఞా చక్రం అంతా స్టేబుల్ అవుతుంది ఎస్ అలా స్టెబుల్ అయిన తర్వాత అదే ఫ్లేమ్ను అలాగే ఉంచుకోవాలండి కొద్దిసేపటి వరకు ఓకే అలా కొద్దిసేపటి తర్వాత ఏమవుతుందంటే ఆ ఫ్లేమ్ అనేది మాయమైపోతుంది ఎప్పుడైతే ఫ్లేమ్ ఓకే ఆజ్ఞా చక్రం వద్ద మాయమైందో అప్పుడు మన యొక్క ఇమాజినేషన్ స్టార్ట్ చేయాలి మన లైఫ్లో మనం ఏదైతే కావాలని కోరుకుంటామో అది ఆల్రెడీ అచీవ్ అయితే ఎలా ఉంటుందో ఇమాజిన్ చేయాలి అయితే హెల్త్ అయినా వెల్త్ అయినా రిలేషన్షిప్ అయినా కెరీర్ అయినా ఒకవేళ వెల్త్ మనకి ఎంతైతే సంపాదించామో ఒక ఆల్రెడీ సంపాదిస్తే మనం ఎలా ఉంటాం బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది ఓకే మనం ఏమేమి చేస్తాం యాక్టివిటీస్ యాక్ట్ యాజ్ ఇఫ్ ఓకే వీలుంటే మన ఫైవ్ సెన్సెస్ని ఇన్వాల్వ్ చేయాలండి మనం సెలబ్రేషన్లో ఉన్నాం ఒక స్వీట్ బాక్స్ స్వీట్ తింటున్నాం ఓకే అక్కడ మంచి స్మెల్ వస్తుంది ఆల్రెడీ అచీవ్ అయితే ఎలా ఉంటుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఓకే ఫేజెస్ను ఇమాజినేషన్ చేయడము ఇలా చేసి ఏమేమి యాక్టివిటీస్ చేస్తారు బియాండ్ దట్ వన్ ఓకే ఆల్రెడీ జరిగితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆజ్ఞాచక్రం వద్ద ఇమాజినేషన్ చేయాలి అలా చేసి ఒక ఏదైతే పిక్చర్ వస్తుందో దాన్ని అక్కడే కొద్దిసేపు అలా ఉంచుకొని ఓకే స్లోలీ రబ్ యూర్ హ్యాండ్స్ మన చేతిని రబ్ చేసుకొని మళ్ళీ ఓకే వెంటనే ఎవరిని చూడొద్దండి మళ్ళీ ఒకసారి హ్యాండ్స్నే చూస్తూ ఓకే ఐస్ ఓపెన్ చేయాలండి ఓకే వండర్ఫుల్ సార్ వండర్ఫుల్ టెక్నిక్ నిజంగా ఆజ్ఞాచక్రంతో చక్రంతో విజువలైజేషన్ చాలా అద్భుతంగా ఉంది సార్ చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే చాలాసారు చాలామంది విజువలైజేషన్ గురించి చెప్తూ ఉంటారు వింటూ ఉంటాం బట్ ఆ లైవ్ ఎక్స్పీరియన్స్ మీరు చెప్తుంటే నిజంగా ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా అందంగా ఉందన్నమాట నిజంగా సాధించమన్న ఫీలింగ్ కానీ ఒక ఎంత పాజిటివ్ ఎనర్జీ వచ్చింది అంటే లిటిల్ ఐమ్ డాన్సింగ్ ఐమ్ డాన్సింగ్ ఇన్సైడ్ అనమాట అంత ఎనర్జీ వచ్చింది నిజంగా వండర్ఫుల్ టెక్నిక్స్ సార్ అసలు ఎలా ఇలాంటి వండర్ఫుల్ టెక్నిక్స్ చాలామంది నేను ఎక్కడ వీడియోస్లో చెప్పినట్టు చూడలేదు ఫస్ట్ టైం నిజంగా ఫస్ట్ టైం ఇలాంటి అద్భుతమైన టెక్నిక్స్ మా కోసం మీరు చెప్పడం చాలా ఆనందంగా ఉంది సార్ అలాగే మీరు చెప్పిన క్లాస్లో ఇంకెన్ని అద్భుతమైన టెక్నిక్స్ చెప్తారని కూడా నేను ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నాలాగే మన ఆడియన్స్ అందరూ కూడా సార్ క్లాస్ ఎలా ఉండబోతుంది ఆ క్లాస్లో ఏం నేర్చుకుంటానని చెప్పేసి వెయిట్ చేస్తుంటారు అందులోనూ ఇది ఫ్రీ క్లాస్ అవ్వడం నిజంగా చాలా అభినందనీయం సార్ తప్పకుండా మంచి బ్లెస్సింగ్స్ అనేవి ఈ వీడియో ద్వారా మేము పొందాం కాబట్టి నిజంగా నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను ఆ ఫీలింగ్స్ లోపలవన్నీ కూడా సో సారీ అండ్ వెరీ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సే కావాలి ఇలాంటి లైవ్ ఎక్స్పీరియన్స్ మీరు కూడా చేయాలి అనుకుంటే సార్ చెప్పిన క్లాస్కి అటెండ్ అవ్వచ్చు అనమాట దానికోసం కామెంట్ సెక్షన్లో అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో మీకోసం ఒక గూగుల్ ఫామ్ లింక్ ఇవ్వడం జరిగింది జస్ట్ దాన్ని లింక్ ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి సార్ వాళ్ళకి మీకు కాల్ చేస్తారు మీరు ఆ క్లాస్కి ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు అనమాట సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ సో మచ్ మాక్సిమం అంటే సార్ అందరూ గురువుల కన్నా ది బెస్ట్ గురువు లాగా అనిపించింది సార్ ఎందుకంటే నాకు అర్థమైన సబ్జెక్ట్ ను చాలా బాగా అర్థం చేసుకోగలిగిన నేను మీ యొక్క సబ్జెక్ట్ లో అంటే నేను డబ్బు కూడా సార్ ఒక లక్ష డెబ్బై వేలు ఖర్చు పెట్టాను సార్ ఉన్నది ప్రాంప్ గా చెప్పేస్తున్నాను క్లాస్ అందరికి వెళ్ళాను సార్ నేను వెళ్ళాను నేర్చుకున్నాను కానీ వచ్చేస్తుంది అందరూ చెప్తున్నారు మీకు డబ్బు వచ్చేస్తుంది మీకు కార్ వచ్చేస్తుంది మరి నాకు రావట్లేదు ఏందని నేను ఆలోచించుకున్నాను సార్ వాస్తవంగా అందరూ ఏమంటారు అంటే నేను లేదండి నేను ఇది సంపాదన చేశాను నేను గోల్డ్ తెచ్చేసుకున్నాను గోల్డ్ కొన్నాను అది కొన్నాను అంటున్నారు నేను చూస్తుంటేనేమో మరి వాళ్ళందరూ వచ్చింది అంటున్నారు మరి నాకు ఎందుకు రావట్లేదు అని ఆలోచిస్తున్నాను సార్ నేను దాదాపు ట్వల్వ్ మెంబర్స్ కలిశాను సార్ నేను మాక్సిమం ట్వెల్వ్ మెంబర్ గురువుల్ని కలిశాను సార్ కానీ నాకు ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ అంటే ఇంత థియరీ లేకుండా ప్రాక్టికల్ చేయించిన ఏకైక గురువు అంటే మీరే సార్ నాకు యూ థ్యాంక్ యూ సో మచ్ అండి